కొత్త సంవత్సరం ఉగాది వస్తుంది. ఉగాది అంటే మన తెలుగువారికి ఎంతో ముఖ్యమైన పండుగ. ఆ రోజు పొద్దునే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని గుమ్మానికి పచ్చతోరణాలు కడతారు. అంతేకాదు, వాకిట్లో రంగుల ముగ్గులు వేసి పిల్లా పెద్ద అంతా కొత్త బట్టలు ధరిస్తారు. దీనితో పాటు 7 రుచులతో కూడిన ఉగాది పచ్చడి చేస్తారు. భగవంతుని దగ్గర ఉగాది పచ్చడి పెట్టి మా అందరికీ ఈ ఏడాది ఈ పచ్చడిలానే అన్ని రుచులను పొందేలా చూడమని ఆ దేవుణ్ణి వేడుకుంటారు. ఉగాది రోజు అందరూ వారి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానాలు ఎలా ఉన్నాయి అని చూసుకుంటారు. అయితే ఉగాది నుండి మాత్రం 2 రాసులు వారికి చాలా బాగుంటుంది అని జ్యోతిష్యం చెబుతుంది. వారు ఈ మార్చి 18 ఉగాది నుండి అపర కుబేరులు కాబోతున్నారు. ఆ రాసులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశి, తులారాశి. ముందుగా సింహరాశి. ఈ రాశి వారికి ఈ ఉగాది తర్వాత అద్భుత ఫలితాలు రాబోతున్నాయి అంటున్నారు నిపుణులు. కాకపోతే వీరికి నవగ్రహ శాంతి చేయించుకోవడం తప్పనిసరి. వీరికి అధిక ధనలాభం చేకూరుతుంది. కానీ దీనితో పాటు ఖర్చు కూడా అదే స్థాయిలో ఉంటుంది. అందువల్లనే డబ్బును అదుపులో పెట్టుకొనుటకు గాను నవగ్రహ శాంతి చాలా అవసరం. సింహరాశి వారు ఆ మహావిష్ణువుని సోమవారం పూజించి ఆ దేవుని దర్శనం చేసుకుంటే మంచిది. తులారాశి. ఈ రాశి వారికి డబ్బు అధికంగా వచ్చి కుబేరులయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి, కానీ అవి చిన్నపాటివే, జాగ్రత్త వహించండి. తులారాశి వారు బుధవారం రోజున పాలతో చేసిన ప్రసాదాన్ని లక్ష్మీ అమ్మవారికి పెడితే ఆ అమ్మవారి కృపను పొంది అధిక ధనం చేకూరుతుంది. ఏది ఏమైనా ఈ 2 రాశుల వారు ఈ ఉగాది నుండి అధిక ధనం వీరింట చేరి కుబేరులవ్వడం ఖాయం. విన్నారు కదండి, మేం చెప్పిన ఈ విషయాలను తప్పక పాటించండి, అంతా మంచే జరుగుతుంది. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి. చూసి ఆనందించండి.